మేమమ్మకి చెప్పాలగా కదా మేము లెటర్ రాచంటే అన్నీ అయిపోతాంటయ్యా నాకు నువ్వు వచ్చినప్పుడు ఒక్క నిమిషం వరకు నాకు ఏంది ఇది కాలేదు అర్చా దర్చద్దు ఏం గాల ఏం గాల నిదానం చెప్పు ఆ కంటికి ఇక్కడ మీరు ఫంక్షన్కి వచ్చినప్పుడు నా కంటికి తగిలింది ఏం అర్థం కాదు మనలో అప్పుడు రచ్చమండ కొషోడు పటాకులు కాల్చింటే అది పోయి ఎగిరింది ఎప్పుడు ఇంత ముందు నా కన్ను ఇప్పుడు 2 నుంచి చూపించుకుంటాను నేను ఒకటి నాకు కాలేదు ఏం కావాలంటే నా కన్ను ఎట్లా కన్ను కనపడలేదా కనపడలేదు ఏ కన్ను కనపడలా ఈ కన్ను ఇవంత ముప్పుగా తిరగట్ట కనపడదు కనపడదు రాజు పెద్ద అని చెప్పినారు పుట్టపర్తులు కూడాను అంతే పెద్ద అర్థం కాలేదు ఇప్పుడు ఈ కన్ను కనపడటం లేదా ఈ కన్ను కనపడదు నాకు ఫ్రీగా పెన్షన్ వస్తాందంటను ఇంకేం కావాలా డబుల్ కావాలా డబుల్ కాదు సార్ నాకు పిల్లోనికి నాకు బిల్లోనికి 10 లక్షల దాకా డబ్బు ఖర్చు అయ్యింది కరెంట్ తగిలి కరెంట్ కు ఇది యాక్సిడెంట్ తగిలి ఏంది వర్క్ పోతాను వర్క్ పోయి ఇల్లు లైన్ మిల్ కింద వర్క్ ప్రైవేట్ గా పోతాను నా కూలికి కూలికి పోతాను కదా అప్పుడు ఆడ నెలకొర్ సబ్స్క్రిప్షన్ అవును నువ్వు వచ్చినావు నేను లెటర్ కూడా ఇచ్చినాను సిఎండి తో కూడా మాట్లాడనా మీరు ఫోన్ చేయాలని చెప్తారు సార్ నేనే కదా ఫోన్ చేసి చెప్పినది చేయలేదు సార్ వాళ్ళు మీ ఎమ్మెల్యే చెప్పే వరకు నేను చేయమని వాళ్ళు చెప్పినారు ఒక నిమిషం ఉండు నీకు లెటర్ ఇచ్చినాను ఇచ్చినారు నేను నువ్వు చెప్పిన ఎస్సీకి నేను ఫోన్ చేసి చెప్పినాను వాళ్ళు చేయలేదు సార్ వాళ్ళు చేయిన దానికి నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాడు చెప్పినాడు అంటే చేయలేదు సార్ వాళ్ళు మీరు ఏం చెప్తారు అంటే ఎమ్మెల్యే ఫోన్ చేశారు మేము చేయలేదు నేనే ఫోన్ చేసినా కదా ఎస్సీకి చేయలేదు సార్ మళ్ళీ ఫోన్ చేయమంటావు వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు ఎమ్మెల్యే ఇప్పుడు డైరెక్ట్ చెప్తే తప్ప నేనే కదా డైరెక్ట్ గా చెప్పినది ఎస్సీకి చేయలేదు సార్ మీరు కానీ చెప్పలేమంటే మేమే వాళ్ళు చేయలేదు మాట్లాడినాడు ఇదిగో తీసుకో పెట్టుకో నువ్వు ప్రైవేట్ కు పోయినాడు ఆ కంపెనీ వాడిని గట్టి లేదా ఏంది గట్టిలేదు సార్ కోర్టులో ఉంది మాకు ఏంది న్యాయం జరిగింది ప్రైవేట్ వాడు ఏం చేసిన నిన్ను పిలిచిపోయినది ఎవడు వాడు ఈ విశ్వనాథ్ గాడు ఎవరు విశ్వనాథ్ గాడు వాడు ప్రైవేట్ లైన్ మ్యాన్ లైన్ మ్యాన్ పిలిచిపోయినాడు వాడు పిలిచిపోయినప్పుడు నీకు కట్టేలే కదా అట్లా ప్రైవేట్ దాంట్లోకి ఎక్కి చనిపోతే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు ఇంతవరకు ఏం చేయలేదు సార్ ఆ పొద్దు అని చెప్పినారు వాళ్ళు నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పినారు అసలు చెప్పినారు ఇంతవరకు మాకు 7 సంవత్సరాలు అయినా కానీ అప్పుడు ఏం చెప్పి ఆడిపోతే మీరు వైఎస్ఆర్ చేయమని వానా కూడా చెప్పా అప్పుడు ముందు ఎమ్మెల్యే కాదు పెద్ద నువ్వు అడిగితే నేను లెటర్ ఇచ్చినాను నువ్వు చెప్పిన ఎస్సీకి ఫోన్ చేసిన అయ్యా నీ కన్ను ఆపరేషన్ చేయాలా చేపిస్తాము సరే సరే నువ్వు అన్ని నువ్వే చెప్తావు ఒక నిమిషం నీ కన్ను ఇంకా ఊరుకుంటా ఆగుంటే కన్నుకు ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ చేయించినాము పెన్షన్ ఉంటే పెన్షన్ చేయించినాము అంతకుముందు ఏం కావాలంట నువ్వే అడిగినావు కదా అంటనా చేయలేదు సార్ దీన్ని పుట్టపట్ల చేసి రాలేదు సార్ మరి అది నీకు చెప్పేది నువ్వు నేను చెప్పితే నీకు అర్థం కావటం లేదు కన్నుకు పెన్షన్ ఆపరేషన్ చేపియాలా అంటే వద్దు అంటావు చేసినారు సార్ ఆపరేషన్ ఇంకా మరి ఏం కావాలా నాకేదో న్యాయం చేయండి సార్ పిల్లోనికి న్యాయం చేయండి సార్ నాకు అన్యాయం అని జరిగింది నా పండు కూడా తెల్లారులు మీరే మంచుకొస్తారు అయ్యో నీకు చెప్పితే నీకు అర్థం కావటం లేదేమో నీకేం కావాలా నాకు ఇంతకంటే పొద్దునే పిల్లోనికి న్యాయం అంటే ఎస్సీకే చెప్తాము కరెంట్ వాళ్ళకు మాట్లాడి మీరే చేయండి సార్ వాళ్ళ దాంట్లో పద్ధతిలో ఉంటే నీకు చేస్తారు సాయం చేయకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు ప్రైవేట్ కంపెనీ అయితే మాట్లాడారు సార్ వీళ్ళకి ఏదో న్యాయం చేయండి అక్కడి నుంచి లెటర్